Hi, first of all, congratulations, Mudra Media Works, Swati Garki, Suresh Garki, and Ye Creative Works, Nak Nene Koda. Congratulations and all the best. Koda Jeppur. Na Kartikeya, KCW, Kartikeya Creative Works, Tan Banner Lone Launch Aya, Tane Hero Ga, Tane Producer RX 100, Ippudu Nenu ACW Petta, Future Lo Chodal Roddu Kalustayemo. Actually, Ajju, I love you, Chappal Ajju, Ajneesh ki. Music director tanki full favor raalagipoyadu. Pappam chala try chesadu kani raavadaniki tagaledu viral favor. And Shivendra, cameraman, tan maa teaser chusi kuda tanaku avakasam vachi ippudu Nagarjun garu cinema chestunnadu. Busy ayipoyadu. Vallandariki chala chala iddariki thanks and every technician, nenu perulu cheppalenu. Andaru unnaru meeru. ట్రైలర్ ఇప్పుడు దాకా వచ్చిన టేజర్ కానీ ట్రైలర్ కానీ పోస్టర్స్ కానీ ఏది చూసినా అసలు హలో ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నాం. దానికి నాకు హెల్ప్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున హలో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఆర్టిస్టులు కూడా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇందులో. ఇది ఒక మంగళవారం అనేది ఒక డిఫరెంట్ జానర్. నేను అంతకుమించి ఇప్పుడు ఇప్పుడు ఏమీ మాట్లాడలేను. ఒక డార్క్ థ్రిల్లర్ చాలా కష్టం థ్రిల్లర్లు చేయాలంటే. అందులో ఈ టైప్ ఆఫ్ విలేజ్ నేటివిటీ డార్క్ యాక్షన్ థ్రిల్లర్స్ చేయాలంటే ఇంకా కష్టం. తీసినప్పుడే ఎడిట్ మైండ్లో ఉండాలి, ఫుల్ ప్లెజ్డ్ స్క్రిప్ట్ పట్టుకుని షూటింగ్కి వెళ్ళాలి, సౌండ్ మైండ్లో ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఇటువంటి థ్రిల్లర్లు చేయగలం. ఎందుకంటే షూట్ చేసినప్పుడే అవన్నీ గ్యాప్స్ కానీ సౌండ్ ఎక్కడ పడాలి లేకపోతే ఇక్కడ ఎక్కడ కట్ అవుతుంది ఇవన్నీ పెట్టుకోవాలి. చాలా కష్టం ఇటువంటి జానర్ని టచ్ చేయడం. కానీ ఒక్కసారి టచ్ చేస్తే మటుకు అసలు వ్యసనం థ్రిల్లర్లు అసలు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తాయి ఇవి. నేను మళ్ళీ అంటే మాది నుంచి ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా నేను మీకు చెప్తాను. ఇదైతే పక్కా చెప్పగలను, ఎవ్వరూ టచ్ చేయలేని ఒక పాయింట్ని అయితే నేను టచ్ చేశాను. అది నాకు ఆర్ఎక్స్ 100కి నాకు ఎలా అయితే ఒక కొత్త స్టోరీని ఆదరించి సక్సెస్ చేశారో ఈ మంగళవారం అనే స్టోరీని కూడా 100% మీరు అందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. మంగళవారం అనగానే ఎవరెవరో పిచ్చ పిచ్చ సామెతలు అన్నీ చెబుతూ ఉంటారు. మంగళవారం అంటే యాక్చువల్లీ జయవారం. మనందరికీ చాలా మంచిదైన రోజు మంగళవారం. దాన్ని వేరే వేరే రకంగా అనుకుంటారు. అలాగే ఎక్కువ గ్రామాల్లో దేవతలు ఉంటారు చూసారా, అంటే గ్రామ దేవతలు అంటారు కూడా. వాళ్ళు ఆ దేవతలకు కూడా బాగా ఇష్టమైన రోజు మంగళవారం అని అంటారు. సో ఈ టైటిల్ పెట్టడానికి చాలా కారణం ఉంది, అది సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక పాయల్ కానివ్వండి, వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు ఎలా చేశారు, ఇప్పుడు నేను ఏది మాట్లాడను అదంతా ఆడియన్సే చెప్తారు. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది జస్ట్ 10 మినిట్స్ ముందే. రెస్పాన్స్ మామూలుగా లేదు, ఆడియన్సే చెప్తారు పాయల్ ఎలా చేసింది. మిగతా ఆర్టిస్టులు అజ్మల్లు నందు కానీ మిగతా వాళ్ళు అందరి గురించి ఆడియన్సే మాట్లాడతారు. ఇక నేనేమి ఇంకేమీ లేదు. రవీంద్ర గారు అందరూ చాలా బాగా చేశారు, చాలా థ్యాంక్ యూ. నా టెక్నికల్ టీమ్ శివేంద్ర మళ్ళీ చెప్తున్నాను, రైటర్స్ సయ్యద్ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, వాట్ ఎవర్ నా ప్రొడక్షన్ టీమ్ కెమెరా టీమ్ అందరికీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ భూపతి గారు. ట్రైలర్ చాలా కష్టంగా అంటే ఇప్పుడు సరే నువ్వు మా ప్రొడ్యూసర్ల గురించి మర్చిపోతున్నా. ఎప్పుడు కూడా నేను అది అంటే నేను తీసిన ప్రతి సినిమా ప్రొడ్యూసర్స్ మూవీ అని అంట. ఆర్ఎక్స్ 100 కూడా ప్రొడ్యూసర్స్ మూవీ అయ్యి. ఎందుకంటే ఒక డిఫరెంట్ జానర్ని అసలు ఒప్పుకోవడం చాలా కష్టం. నేను మహాసముద్రం కూడా అదే అనిల్ గారు. ఇప్పుడు ఈ సినిమాకి వస్తే నేను ముద్ర మీడియా వర్క్స్తో పాటు ఏ క్రియేటివ్ వర్క్స్ కూడా భాగస్వామి. కానీ అసలు స్వాతి గారు లాంటి అంటే సినిమా ఆవిడ వెరీ క్లాస్ నాకు తెలుసు. ఈ రస్టిక్ మాస్ సినిమా ఆవిడ ఒప్పుకుని అంటే అదిరిపోయింది అజయ్ మనం చేద్దాం అన్నప్పుడే నా సినిమా సగం సక్సెస్. అసలు అంటే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అనేది నేను అన్నగాని మంగళవారం ఒక నేను చెప్తున్నాను కదా ఒక ఒక పెయిన్ఫుల్ థింగ్ ఉంటుంది ఫిమేల్ సంబంధించి. అది ఆవిడకి నచ్చి అసలు గోహెడ్ ముందుకెళ్ళిపోదాం అన్నప్పుడు ఇంకా నేను చాలా హుషారుగా వెళ్ళిపోయా. 100 డేస్ షూట్ చేసాం, 100 డేస్ అవుట్డోర్. అసలు హైదరాబాద్లో కెమెరా అనేది పెట్టలేదు మేము, కంప్లీట్ అవుట్డోర్ తీసాము సినిమా.
నైట్స్ తీసాము, 55 డేస్ ఇటు 60 డేస్ నైట్స్ చేసాము, 40 డేస్ పైగా డేస్ చేసాము. కంప్లీట్ అవుట్డోర్ హైట్ మొత్తం కెమెరాస్ దగ్గర నుంచి లేకపోతే ఎక్విప్మెంట్లు అన్నీ కూడా మొత్తం అసలు చాలా ఎక్కువ మొత్తం అవుట్డోర్ హై బడ్జెట్ అయిపోయింది. కానీ ఏం పర్వాలేదు, మనమేమి చిన్న సినిమా ఏమి తీయట్లేదు, హీరో ఉంటేనే పెద్ద సినిమా అనుకుంటున్నారేమో ఏమీ కాదు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి, ఆడియన్స్ కూడా మారిపోయారు అని చెప్పి మా అన్నయ్య కదా నేను చెప్తూ ఉండేవాడిను. అనుకున్నట్టు ఈరోజు సినిమాకు మంచి బజ్ వచ్చింది, ఇంకా వస్తుంది, ఇంకా ఉంది, చాలా ఉంది, మీరు చూడాల్సింది, మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ స్వాతి గారు అండ్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ వెయిటింగ్ నవంబర్ 17th థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయడానికి. థ్యాంక్ యూ సో